నేను పని చూసుకొస్తాను. ఏమిటి అందాక నువ్వు ఇక్కడ ఉండబోయా? అరే ఏమిటి, ఎప్పుడు నువ్వు లోపల ఎప్పుడు నేను బయటనా? లక్ష్మి చిచ్చి చూపి బాలేదానివే, నేనే పరాయి ఉన్నా, నువ్వు లేచి నిలబడ్డానికి. అయినా నేనంటే ఎంత గౌరవం నాకు తెలుసు కదా. అయ్యయ్యో లక్ష్మి, నీ పరిస్థితి చూస్తా ఉంటే నా గుండె చెరువైపోవడమే కాదు నదైపోతుంది. నిన్ను ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకున్నవాడు తిరుగుపోతాయి, కూనీ కూడా ఆడు జైల్లో కూర్చున్నాడు. ఆడికే అక్కడ తూర్పాసులో కూర్చున్నాడు, ఇక్కడ మీరు ఇస్తూకు పొళ్ళ నానాబాధలో పడుతున్నారు. చూడు లక్ష్మి, నువ్వేమనుకోనంటే నీకు మాట చెప్తాను. ఆడి మాయలో పడి నువ్వు దెబ్బతినేసావు గాని నువ్వంటే నాకు ఎంత ప్రేమ. ఇప్పటికీ రాత్రులు నువ్వే కల్లోకి వస్తావు. చూడు లక్ష్మి, నువ్వు సరేనంటే ఆడికంటే ఘనంగా దైమాన్ రాణిలా చూసుకుంటాను. ఏమంటాం? పాపిష్టి వెధవ, నా ఒంటరితనాన్ని ఆధారంగా తీసుకుని నన్ను లొంగ తీసుకోవచ్చని వచ్చావా? చూడు, నేను నమ్మిన దైవం నన్ను మోసం చేసిన నేను మాత్రం ఏనాడో ఆయనకు అంకితమైపోయాను. మరొక్కసారి నా జోలికి వచ్చావంటే నిప్పు నేను నిలువున తగలు పెడతాను. పో, ముందు బయటికి పో. ఏంటది ఏంటా ఉల్లిపాయ పచ్చలాగా అలా ఉడికిపోతావు? కొబ్బరి తీసి కాదేసింది ఏంటి? ఈ ధర్మరాజు శంప మీద చెయ్యడితే తన బతుకు ఆల్ కౌంట్ అయిపోద్దని దానికి తెలియదు. ఇవాళ చీకట అడ్డాక చూడు. భార్యా బిడ్డల్ని బూడిద చేసిన నిన్ను క్షమించను, సహించను. నీ పాలిట ప్రళయమే వస్తాను, నీ ప్రాణాలు తీస్తాను, నీ రక్తంతో నా వాళ్ళ ఆత్మకు శాంతి చేస్తాను. అయ్యా, అమ్మగారికి రాలా? ఇంకా రాలేదు అయ్యారు. అరే గుడికి రావడానికి ఇంతసేపు, చీకటి కూడా పడింది. హలో, ఏమిటి జైలు నుంచి కిస్టీ తప్పించిపోయాడా? నేను ఇప్పుడే వస్తాను. ఎస్. ఏమిటి, ఆ కిష్టిగాడు జైలు నుంచి తప్పించుకున్నాడా? అవును ధర్మ, వాడి భార్య పిల్లలు మంటలోపడి చచ్చారని తెలిసి జైలు ఊసలు వంచుకుని గోడలు దూకి పరశురాముళ్లేగా పడగెత్తిన పాములేగా దెబ్బతిన్న పులిలేగా దరిద్ర కుటుంబాలు. ఇంతకీ వాడు నా ఇంటి మీదకొచ్చి నా బ్రతుకు ఆల్ కౌంట్ చేసేస్తాడంటావా? ఒరే భీముడు! అయ్యా, ఆ కిష్టిగాడు జైలు నుంచి తప్పించుకున్నాడట. ఊరికి నాలుగు వైపులా మందిని మార్పలాన్ని ఏర్పాటు చేయండి. వాడు ఊరి పొడిమేరల్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. హసం వచ్చేసి పారేయండి.
ఈ కిష్టిగాడిని ప్యాకాడించేసి ఆడు చచ్చాడనే కౌరు తెలిసే వరకు నాకు నిద్ర పట్టేటట్టు లేదురా భగవంతుడా. నువ్వా? నేనేరా? నీ కారణంగా నేరస్తుడనే ముద్రపడి జైలు పాలైన కిష్టయ్యని, నీ కారణంగా నా వాళ్ళందరినీ నిప్పులు పాలు చేసుకుని బ్రతుకు పూడిది పాలు చేసుకున్న కిష్టయ్యని నేనేరా? నీ ఎంత చూడ్డానికి వచ్చాను. బాబు ఇన్స్పెక్టర్, ఆ పాపిస్తో నాకు కాల్చి చంపేయండి. మీరు నలుగురు అటు వెళ్ళి ఎత్తకండి. ఎస్ సార్. మీరు ఇద్దరు నాతో రండి. వాలకాన్ని చూస్తుంటే నువ్వు ఒక నేరస్తుడు అని అర్థమవుతోంది. బాబు గారు, ఈ క్షణం వరకు నేను నేరస్తుడు అవునో కాదో నాకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. కానీ ఇప్పుడు ఈ పసిపాప ఆటలతో ప్రాణం వదిలితే నిజంగానే నేను హంతకుని అవుతాను. అందుకే తెగించి ఇలా దొంగతనం చేసి పాల్పడుతున్నాను. పాప నా దగ్గరికి చేరాలని విధి నిర్ణయం కాబోలు గంట క్రితమే నాకు దొరికింది. నీ గాయాల గురించి, నీ పరిస్థితిని గురించి ఆలోచించకుండా ఏ బంధము లేని ఆ పసిపాప ఆకలి తీర్చడానికి తాపత్రయపడుతున్నావంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు నువ్వెవరవి? నేరస్తుడు ఎలా అయ్యావు?